విఘ్నులైన సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. రేపు మన కాబోయే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన సంగారెడ్డి పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా తారా డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనైనది. దానికి సంగారెడ్డి పట్టణంలోని ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని సంగారెడ్డి పట్టణం తరఫున వేడుకుంటున్నాము. అలాగే మన సంగారెడ్డి అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారు చింతాప్రభాకర్ అన్న గారి కృషితో 50 కోట్ల నిధులను ఇచ్చి మన సంగారెడ్డి మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఒక్క వార్డుకి కూడా వచ్చి మన సమస్యలు చూసిన పాపాన ఓలేదు. కానీ మన ప్రభాకర్ అన్న ఓడిపోయినా మన మధ్యన ఉంటూ ప్రతి వార్డులో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని 50 కోట్ల నిధులను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఇప్పించడం జరిగింది. దాంతో మనం మంచి అభివృద్ధి కూడా చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈసారి తప్పకుండా మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మన చింతా ప్రభాకర్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై తెలంగాణ. జై తెలంగాణ.